ఉపాధ్యాయుల జీవితాల్లో తామే వెలుగులు నింపామంటూ కాంగ్రెస్ సర్కార్ సొంత డబ్బా కొట్టుకుంటుంది. పండిట్ల ప్రమోషన్లకు సంబంధించి వాస్తవాలను ఏమార్చి తమదే ఘనత అంటూ బిల్డప్లు ఇస్తుంది. నిజానికి ఉపాధ్యాయుల ఆశలు నెరవేర్చింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఆ క్రెడిట్ ను కొట్టేసేందుకు కాంగ్రెస్ సర్కార్ తహతహలాడుతోంది. గతంలో కోర్టు కేసులతో ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా నేడు ఆ కేసులు కొలిక్కి రావడంతో ప్రక్రియ షురూ అయింది. ప్రస్తుతం ఆ ప్రక్రియనే రేవంత్ ప్రభుత్వం కొనసాగించింది. భాషా పండితులు పీఈటీల అప్గ్రేడేషన్పై కోర్టు కేసు ఇటీవలే కొలిక్కు వచ్చింది. చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వం. అయితే ఈ క్రెడిట్ను కొట్టేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాకులాడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చెప్పతరం కాని బాధలు అనుభవించిన గ్రేడ్ 2 భాషా పండితుల వెతలు తీర్చేందుకు గత కేసీఆర్ సర్కారు శతవిధాలా ప్రయత్నించింది. ఆఖరుకు అప్గ్రేడేషన్ ఆశను నెరవేర్చింది. ఈ దశలో ఎన్నో అడ్డంకులు, కోర్టు కేసులు వచ్చిపడ్డాయి. అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి భాషా పండితులు పీఈటీలో నవోదయం నింపేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. కోర్టు కేసులు ఇటీవలే కొలిక్కి వచ్చాయి. దీంతో శనివారం వరకు 10,851 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు దక్కాయి. వీరిలో 8,830 మంది భాషా పండితులు, 1,843 మంది పీఈటీలు ఉన్నారు. మల్టీజోన్ 1లో పదోన్నతులు పూర్తయ్యాయి. మల్టీజోన్ 2లో మరో 8,000 మందికి పదోన్నతులు దక్కనున్నాయి. వీరిలో భాషా పండితులు, పీఈటీలు, సెకండరీ గ్రేడ్ టీచర్లున్నారు. వివిధ కారణాలతో 2015 నుంచి టీచర్లకు పదోన్నతులు లేవు. 2023 జనవరిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు కేసీఆర్ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సవివరమైన మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 5ను 2023 జనవరి 25వ తేదీన జారీ చేసింది. ఆ తర్వాత కొన్ని సవరణలు చేస్తూ అదే సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన జీవో నెంబర్ 9ని జారీ చేసింది. బదిలీల షెడ్యూల్ను సైతం విడుదల చేసి ఉపాధ్యాయుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలోని 79,000 మందికి పైగా టీచర్లు బదిలీలు కోరుతూ దరఖాస్తులు సమర్పించారు. సవ్యంగా బదిలీలు జరగాల్సిన తరుణంలో సీనియారిటీ జాబితాల రూపకల్పనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు టెట్ అర్హత గల వారికే ఇవ్వాలని పలువురు టీచర్లు కోర్టును ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచింది. ఆ తర్వాత జీవో 5, జీవో 9 చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కొందరు హైకోర్టులో కేసు వేశారు. ఈ రెండు జీవోలకు చట్టబద్ధత లేకపోవడంతో అసెంబ్లీలో ప్రవేశపెట్టి బదిలీల జీవోలకు ప్రభుత్వం చట్టబద్ధతను కల్పించింది. ఆ తర్వాత 2023 ఆగస్టులో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించింది. ప్రపంచ 2017 తెలుగు మహాసభల్లో అప్పటి సీఎం కేసీఆర్ గ్రేడ్ 2 భాషా పండితులు పీఈటీలను అప్గ్రేడ్ చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు 2,487 మంది భాషా పండితులు, 1,047 పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేశారు. సర్వీస్ రూల్స్ మార్చకపోవడంతో అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు సెకండరీ గ్రేడ్ టీచర్లు కోర్టుకెళ్లడంతో ప్రక్రియ నిలిచింది. ఈ నేపథ్యంలో సర్వీస్ రూల్స్ ను గత కేసీఆర్ సర్కారు మార్చింది. ఈ మేరకు జీవో 2, జీవో 3ను జారీ చేసింది. ఆ తర్వాత 2019లో 8,156 భాషా పండితులు, 1,937 పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేశారు. ఈ పోస్టులను కేవలం పండితులకే కాదు తమకు అవకాశం కల్పించాలని సెకండరీ గ్రేడ్ టీచర్లు మళ్లీ కోర్టుకెక్కడంతో నిలిచిపోయింది. 2021 ఏప్రిల్ 6న కోర్టు స్టే విధించింది. ఆ తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్ తీర్పులు, ఆఖరుకు సుప్రీంకోర్టు వరకు వెళ్లడం, ఇటీవలే సుప్రీంకోర్టు ఆయా పిటిషన్లను కొట్టేయడంతో అన్ని అడ్డంకులు తొలగి తాజాగా భాషా పండితులు, పీఈటీలకు పదోన్నతులు లభించాయి.